కాస్మెటిక్ డెంటిస్ట్ పార్థసారథి గారు సూచనలు సలహాలు చెప్తారు. మీరు కూడా దంత సమస్యలతో బాధపడుతూ ఉంటే మాకు కాల్ చేయండి. మా నంబర్ 6666037 6666038. హలో డాక్టర్ గారు. డాక్టర్, సాధారణంగా ఈ డెంటల్ సమస్య అన్నది తెలియకుండానే నొప్పి తెలిసిపో అది ఎవరు చెప్పలే అనేవి కాలేదన్నమాట. ఇప్పుడు నొప్పి అనుకోండి, చెప్పగలం. చిగుళ్ళు వాస్తూ ఉంటాయి కొంతమందికి, రక్తం కారుతూ ఉంటుంది, బ్లీడింగ్ సమస్య. ఈ మధ్య కాలంలో తరచూ ఎక్కువ మందికి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటివి. ఎందువల్ల అంటే అసలు ప్రాథమిక కారణం ఏంటంటారు? దంత సమస్యలన్నీ కూడా ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయబడడం వల్ల వచ్చే సమస్యలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈ దంత సమస్యలు ఎవరికైనా వస్తాయి, వాళ్లకు వీళ్లకు అనే సంబంధం లేకుండా ఎవరికైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రోజు మనం తీసుకునే ఆహారం వల్ల లేదా రోజు మనం శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్ళను మాత్రం రోజుకు 2-3 సార్లు 5 సార్లు 10 సార్లు వాడుతూ ఉంటాం. కాబట్టి రకరకాల పదార్థాలు నోట్లో వేస్తూ ఉంటాం. కాబట్టి నోట్లో బ్యాక్టీరియా లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పంటి జబ్బులు రావడం సర్వసాధారణం, ఎవరికైనా ఉంటాయి. కొంతమంది చెప్తారు 2 పూట్ల బ్రష్ చేస్తాను, 3 పూట్ల బ్రష్ చేస్తానండి, అయినా నాకు పళ్ళు జబ్బులు వచ్చినాయని బాధపడుతూ ఉంటారు. అట్లాగే జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో తినే ఆహార అలవాట్లు, వాళ్ళ మెయింటెనెన్స్, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి పోకపోవడం, ఇవన్నీ ఎన్నో కారణాల చేత పంటి జబ్బులు రావడం సర్వసాధారణం. కాకపోతే దీన్ని సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యమైనది. ఎందువల్లంటే అన్ని రకాల దంత సమస్యలు కూడా నోట్లో వాటి లక్షణాలని చూపించు. పంటి జబ్బు వచ్చినా, చిగుర్లకు సంబంధించిన జబ్బు వచ్చినా, నోట్లో మరేదైనా సమస్య వచ్చినప్పటికి కూడా పేషెంట్ వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాననే ఫీలింగే ఎప్పుడు పళ్ళ జబ్బులు ఇస్తూ ఉంటాయి. కాకపోతే కొంతమందికి మాత్రమే, కేవలం 30% మందికి మాత్రమే ఈ పళ్ళ జబ్బులు వాటి సింప్టమ్స్ చూపిస్తాయి. నొప్పు, బాధ, జివ్వు మన లాగడమో, అప్పుడప్పుడు తెలిసి తెలియనిగా కనిపించే సమస్యలు లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వచ్చే ఈ పళ్ళ జబ్బు అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, వాళ్లకు వీళ్లకు అని తేడా లేకుండా, ఆడ మగ పెద్ద చిన్న, చదువుకున్న వాళ్ళు చదువుకునే ఎటువంటి తేడా లేకుండా అందరికీ వచ్చే ఈ పళ్ళ జబ్బుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. రైట్, మన కాలర్ ఉన్నారండి, మహేష్ రామంగండ నుంచి కాల్ చేస్తున్నారు. మహేష్ గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. మహేష్ సార్, నా పేరు, నా ఏజ్ 28 అండి. నాకేంటంటే ఈ 5 పళ్ళ వరుసలో ఫస్ట్ 4 పళ్ళ మధ్య కొంచెం కాస్త గ్యాప్ లాగా ఉన్నట్టుంది. సో అంటే ఇప్పుడు నాకు ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత రోజులు ఇస్తుంది? ఒకవేళ మన అది, ఐ మీన్ అది ఒకటి వేస్తారు కదా, అది వేస్తే ఎన్ని రోజులు ఉంచుకోవాలి అని అలా డౌట్ అండి. ఈ పళ్ళ మధ్య సందులు ఉన్నప్పుడు గాని లేదా వంకర పళ్ళు ఉన్నప్పుడు గాని, ఒక పని మీద ఒక పన్నెట్టు వంకర ఎత్తు ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం కానీ, ఎత్తు పళ్ళు ఉండడం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్ గా సవరించుకోవాల్సిన విషయాలే. కొన్నింటిలో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు క్లిప్పుల చికిత్స ఎంతో మందికి చేస్తూ ఉంటాం. క్లిప్పుల చికిత్స వీళ్ళకెంత కాలం పడుతుంది, వాళ్ళకెంత కాలం పడుతుంది, వీళ్ళకెంత ఖర్చు అవుద్ది, వాళ్ళకెంత ఖర్చు అవుద్ది అన్నది డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే చెప్తారు. కాకపోతే ఒకప్పటికి ఇప్పుడున్న వ్యత్యాసం ఏమిటి, ఒకప్పుడు క్లిప్పుల చికిత్స అంటే చాలా భయంకరమైన చికిత్స, అమ్మో చాలా నొప్పితో ఉండేదండి, చాలా కష్టమండి, సంవత్సరాలు ఆ క్లిప్పులు వేసుకోవాల్సి వచ్చేదండి, క్లిప్పులు వేసినంతసేపు బాగుండండి, క్లిప్పులు తీసిన వెంటనే మళ్లీ పళ్ళు ఎత్తి వచ్చేసినాయండి, ఇట్లా ఎన్నో కంప్లైంట్లు చెప్పేవారు ఒకప్పుడు ఈ చికిత్స పట్ల. ఆధునిక దంత వైద్యంలో ఇప్పుడు క్లిప్పుల చికిత్స ఎంతో ఆధునికత సంతరించుకుంది, ఎంతో ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అంటా నేను. 100కు 100% అక్యురేట్ గా చికిత్స పూర్తవుతుంది, నెంబర్ వన్. రెండవది, ఎంతో కంఫర్టబుల్ గా ఉండే చికిత్స క్లిప్పుల చికిత్స. ఇప్పుడు పార్థా డెంటల్ హాస్పిటల్స్ 40 బ్రాంచులు ఉన్నాయి ఈ రోజు. ఈ 40 క్లినిక్లు 3 రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి ఇప్పటికే, ఇంకా చెప్పాలంటే 100,000 మందికి ఈ క్లిప్పుల చికిత్స పార్థా డెంటల్ హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్లు చేస్తున్నారు. సో ఒకప్పటికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసాన్ని మేమే చూస్తా ఉన్నాం. ఒకప్పుడు మెటల్ క్లిప్పులు ఉన్నాయి, ఇప్పుడు పంటి రంగులో ఉన్న క్లిప్స్ వచ్చినాయి. ఒకప్పుడు మామూలు క్లిప్పులు వేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు అడ్వాన్స్ 4 వైపున వేసే బయటికి అసలు కనిపించని క్లిప్పులు అందుబాటులో, ఇన్విజిబుల్ క్లిప్స్ అంటున్నాం. అదేవిధంగా 100% ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి, ఒకప్పుడు అలా వచ్చేవి కాదు. ఇట్లా ఎన్నో రకాలైన ఈ సమస్యని చాలా సులభంగా సరిచేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి, మీకు మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తారు. రైట్ అండి. మరో కాలర్ సుధాకర్ పటాన్చర్ నుంచి కాల్ చేస్తున్నారు. సుధాకర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సుధాకర్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. చిగుర్ల పక్కన ఈ పళ్ళు జువ్వు గురుతున్నాయి. పళ్ళు జివ్వుమని లాగడం అనేది చాలా మంది చూస్తూ ఉంటాం, అంటే చల్లగా
వేడిగా తీసుకున్నప్పటికీ కూడా నేను కూల్ డ్రింక్ తాగలేకపోయినానండి, ఐస్ క్రీమ్ తినలేకపోయినాను సార్, పుల్లటి వస్తువులు అసలు తినలేను సార్ నేను, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామందే కనిపిస్తారు. ఏం జరుగుతుంటుంది వీళ్ళకందరికీ అంటే, పంటిని రక్షణ కల్పించేటువంటి ఎనామిల్ పొర ఏదైతే పంటిని చుట్టి ఉంటుందో అది అరిగిపోవడమో విరిగిపోవడమో పగిలిపోవడమో చిట్లిపోవడమో జరగడం వల్ల వచ్చే సమస్య. ఎప్పుడైతే పంటిని కవర్ చేస్తూ లేదా పంటిని రక్షిస్తూ ఉన్నటువంటి ఎనామిల్ పొర ఊడిపోతుందో లేదా విరిగిపోతుందో చిట్లిపోతుందో, ఈ అప్పుడు లోపలి పొరలన్నీ కూడా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చల్లగా వేడిగా తీసుకుంటే జిల్లుమని లాగుతుంది. మరి దీన్ని ఎలా సరిచేస్తారు డాక్టర్ గారు? చాలా సులభంగా సరిచేయొచ్చు. ఎక్కడైతే ఎనామిల్ పోయిందో అక్కడ ఆర్టిఫిషియల్గా ఎనామిల్ని ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా ఆధునిక దంత వైద్యంలో ఉంది. ఇటువంటి టెక్నాలజీ పార్థ డెంటల్ హాస్పిటల్ 40 క్లినిక్లలో కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఆ పంటికి ఎక్కడైతే అరిగిపోయిందో విరిగి ఎట్లా అరిగిపోతాయి పళ్ళు అని, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అరుగుదల ఉంటుంది. కొన్నిసార్లు మనం అబ్యూస్ చేస్తుంటాం, ఇప్పుడు అన్నం తింటుంటాం, అన్నంలో ఒక రాయి పడుతుంది, పన్ను పగిలిపోతుంది, చిట్లిపోతుంది. కొంతమంది బాటిల్ ఓపెన్ చేస్తుంటారు నోటితో, పళ్ళు పగిలిపోతాయి, ఎనామిల్ విరిగిపోతుంది. పళ్ళతో రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వీటన్నింటి వల్ల పంటి మీద ఎనామిల్ దెబ్బతింటుంది. అటువంటి సందర్భాల్లో దానికి ప్రత్యేకమైన చికిత్స ద్వారా పంటిని కాపాడుకునే అవకాశం డెఫినెట్గా ఉంది. రైట్ అండి, రామ్ రెడ్డి హుజూర్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు. రామ్ రెడ్డి గారు, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి రామ్ రెడ్డి గారు. రామ్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించాలండి. ఫోన్ లైన్ లో డైరెక్ట్ గా డాక్టర్ గారితో మీ సమస్య గురించి చెప్పండి. ఓకే మేడం. నమస్తే డాక్టర్ సార్. నమస్తే డాక్టర్ సార్, చెప్పండి. సార్, మా బాబుకు అటు ఇటు పై పనులు 2 ఎక్స్ట్రా కూరలు లెక్క వచ్చినది దవడ దగ్గర 13 సంవత్సరాలు సార్. చిన్నపిల్లల్లో వంకర పళ్ళున్నా లేదా ఎత్తు పళ్ళున్నా అటుగా కూరల లాంటి పళ్ళు వచ్చినా వీటినన్నింటినీ కూడా వెంటనే సరిచేసుకోవాలి. పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు నోట్లోకి వచ్చే సందర్భం చాలా కీలకమైన దశ ఎవరి జీవితంలో అయినా సరే. పళ్ళకు సంబంధించి కూడా అదే, పళ్ళు పాల పళ్ళు సరైన టైంలో పడిపోతున్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. శాశ్వత దంతాలు సరిగ్గా నోట్లోకి మొలుస్తున్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. అవి సరైన వరుసలో వస్తాయా లేదా అని ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయకపోతే డాక్టర్ గారు చిన్న చిన్న క్లిప్పుల ద్వారా ఆ పళ్ళను ఎక్కడికక్కడ సర్దేస్తూ ఉంటాడు. అది చాలా సులభం. 13 సంవత్సరాల వయసు అంటే చాలా చక్కటి వయసు. అంటే చిన్నపిల్లల దవడ ఎముకలు మైనపు ముద్దల్లాగా ఉంటాయి. మనం అనుకున్న విధంగా చిరునవ్వును తీసుకురావడం చాలా సులభం. కాబట్టి చిన్నపిల్లల్లో చేసేటువంటి క్లిప్పులు చికిత్సలు కానీ, చిన్న వయసులో తీసుకునే జాగ్రత్తలు కానీ, చిన్న వయసులో మనం ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి శ్రీరామ రక్ష అవుతాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. మీకు దగ్గరలో ఉన్న, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అంటున్నారు కాబట్టి, హైదరాబాద్లో 22 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్, 4142000 అని నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినా లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు దగ్గరలో పార్థ డెంటల్ క్లినిక్ ఎక్కడ ఉందని మీకు ఎస్ఎంఎస్ చేస్తారు. అలాగే దగ్గరలో ఉన్న క్లినిక్లో మీ బాబుకు సంబంధించిన సమస్య గురించి స్పెషలిస్ట్తో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేసి కూడా చెప్తారు. రైట్ అండి. ఒంగోలు నుంచి మరో కాలర్ అబ్రహం కాల్ చేస్తున్నారు. అబ్రహం గారు చెప్పండి. అబ్రహం గారు, హలో. కాల్ కట్టండి. సాధారణంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో మీరు అన్నారు పాల పళ్ళు పడిపోయి వస్తూ ఉంటాయని, చాలా మంది పేరెంట్స్ అవి గమనించారు, వస్తాయిలే అన్న నిర్లక్ష్యంతో ఉంటారు. ఎలాగా చూసుకోవాలంటారు పేరెంట్స్? ఈ పిల్లలకి అంటే తల్లిదండ్రులకి అన్ని తెలిసి ఉండవు. ఎవరికి కూడా దంత వైద్యం పట్ల గానీ, నోట్లో ఉన్న వచ్చే సమస్యల పట్ల గానీ సరే వెంటనే అన్ని తెలిసి ఉండవు. అందుకని నేను ఎప్పుడు చెబుతాను, ప్రతి 4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా పిల్లల్ని 3 సంవత్సరాల వయసు నుంచి పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకుపోతూ ఉండాలి. డాక్టర్తో కూర్చుని మీ సమస్యను చర్చించడం వల్ల ఎన్నో విషయాల్లో అవగాహన వస్తుంది. అందువల్లే పార్థ డెంటల్ హాస్పిటల్స్ లో పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రజల్లో ఈ దంత వైద్యం పట్ల గానీ వాళ్ళ నోట్లో వచ్చే సమస్యల పట్ల అవగాహన పెంచడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మీకు 10 రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చేస్తారని, ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. వచ్చి స్పెషలిస్ట్తో కూర్చొని వాళ్ళ సమస్యను డిస్కస్ చేస్తే దాని సమస్య పరిష్కరించే దశలో వాళ్ళకు కొంత నోటిని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, పళ్ళను ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఇటువంటి క్యాంపెయిన్స్ చేస్తాం, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఉపయోగించుకోవాలి. ప్రతి సాధారణంగా మనకి ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ముందే వెళ్ళలేము. అవునండి. ఇప్పుడు మామూలుగా సమస్య ఇప్పుడు ఇప్పటికి కూడా కేవలం 5-6% మంది మాత్రమే వాళ్ళ జీవిత కాలంలో డెంటిస్ట్ ని కలుస్తా ఉన్నారు.
95-96% మంది మా అసలు మనకు డెంటిస్టే అవసరం లేదు ఈ జీవితంలో అని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఈరోజు పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కావట్లేదు. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి, పళ్ళ జబ్బుల వల్ల శరీరంలో మిగతా అవయవాలు పాడవుతున్నాయి. ఇవన్నీ తెలియజెప్పాలంటే ఏదో రకంగా వీళ్ళని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే పార్థ డెంటల్ హాస్పిటల్ 40 బ్రాంచుల్లో కూడాను ఫ్రీ కన్సల్టేషన్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, స్పెషలిస్టులతో ఒపీనియన్స్ ఇప్పించడం కానీ, పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్లకు స్పెషాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ కూడా నిరంతరం చేసే కార్యక్రమాలే. రైట్ డాక్టర్ గారు, లైఫ్ లైన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 4.